ఉమ్మడి జిల్లాలో సన్న చిన్నకారు రైతులు ఎక్కువ, పెద్ద రైతులు తక్కువగా ఉన్నారు. రైతు బంధు పెట్టుబడి పథకం సన్న చిన్నకారు రైతులకే ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. మోతుబారి రైతులు, భూస్వాములు జిల్లాలో అతి తక్కువగా ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం 90%కు పైగా ఉన్న రైతులకే ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం రైతులు 240,234 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం చిన్నకారు రైతులు గుంట నుండి 2.5 ఎకరాల వరకు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో 181,223 మంది రైతులకు 2.5 ఎకరాల్లోపే భూమి ఉంది. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలలోపు ఉన్న సన్నకారు రైతులు జిల్లాలో 43,873 మంది ఉన్నారు. దిగువ మధ్య ఉన్న రైతులు కూడా జిల్లాలో తక్కువ మొత్తంలోనే ఉన్నారు. వీరికి 5 నుంచి 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు 1,511 మంది ఉన్నారు. 10 నుంచి 25 ఎకరాల మధ్య ఉన్న రైతులు జిల్లాలో 1,585 మంది ఉన్నారు. 25 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న పెద్ద రైతులు కేవలం జిల్లాలో 42 మందే ఉన్నారు. అధికారుల లెక్కలను బట్టి జిల్లాలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ మొత్తంలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం రైతులు 245,225 మంది ఉన్నారు. వీరిలో చిన్నకారు రైతులు 190,553 మంది ఉన్నారు. వీరికి సరాసరి గుంట నుండి 2.5 ఎకరాల భూమి ఉంది. జిల్లాలో చిన్నకారు రైతులు 41,148 మంది ఉన్నారు. వీరికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉంది. దిగువ మధ్యతరగతి రైతులు 5 నుంచి 10 ఎకరాలు ఉన్నవారు 11,608 మంది ఉన్నారు. మధ్యతరహా 10 నుంచి 25 ఎకరాల ఉన్న రైతులు 1,740 మంది ఉన్నారు. పెద్ద రైతులు 25 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నవారు జిల్లాలో 92 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కువ ప్రభుత్వ పెట్టుబడి ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు సన్న చిన్నకారు వారే ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు దిగువ మధ్యతరగతి రైతులు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎక్కువగా సన్న చిన్నకారు రైతులకే లాభం జరుగుతుందని అధికారులు తెలిపారు.